బేసిక్గా ఆ పథకాలు ఇవ్వడగాక ఇది అది ఎట్టా కుదురుద్ది. కాబట్టి అది ఒక్క కోణం. కానీ ఇక్కడ 1840 ఇంటి మొత్తానికి ఒకళ్ళకి వస్తుంది కదా, అక్కడ ముగ్గురికి ఎంతమంది ఉంటే అంతమంది అంటున్నాడు, తల్లి కూతుళ్ళు ఉంటే తల్లి కూతుళ్ళు అంటున్నాడు, లేదా తల్లి మనవరాళ్ళు కూడా ఉంటే ముగ్గురికి వస్తుంది అంతే కదా. మరి అప్పుడు అంతమందికి ఇస్తావా అని అడగగలుగుతుందా వైసీపీ? ఇక్కడ నిర్మాణాత్మక చర్చలు లేవు. మీడియా కూడా ఇదివరకటి రోజుల్లో ఎలక్షన్స్ అప్పుడు నాబోటోళ్ళం ఫీల్డ్లో కూర్చుని అడిగిన ప్రశ్నలు ఇవే. ఈవెన్ చంద్రబాబు గారు 2014 అప్పుడు జగన్ ఇచ్చిన హామీలు అది కానీ, ఉచిత విద్యుత్తు 9 గంటలు అన్నాయి కానీ, ఇవన్నీ అడిగాము ఇట్లాగా. ఎట్లా కుదురుతుంది ఈ బడ్జెట్లో మీకు, ఎలా సాధ్యం అవుతుంది, మన బడ్జెట్ ఎంత, ఇదెంత, ఇవన్నీ చంద్రబాబు గారు నా అభివృద్ధి నా దాని పేరేంటిది సంపాదించే లక్షణం బాగుంది, సంపద సృష్టి అనే పాయింట్ చెప్పుకుంటూ వెళ్ళేవాడు. అది జనానికి వదిలేస్తాం మనం, మనం జస్ట్ అడగటమే. ఇప్పుడు అడిగేవాడు ఎవడు, ఒక్క జర్నలిస్ట్ అని ఉన్నాడా? ఇప్పుడు చంద్రబాబు చెప్తున్నటువంటి వాటికి 100 కోట్లు అవసరం. నేను మొన్నటి నుంచి చెప్తానే, ఇప్పుడు 130,000 చేశాడు జగన్. ఇతను ఈయన చెప్పిందే 87,000 కోట్లు కాకుండా ఈయన ఇప్పటికి ఇస్తున్నటువంటి కలిపితే ఇంకొక 55,000 కోట్లు. ఇప్పుడు చంద్రబాబు ఈ 55,000 కోట్లు తీసి ఉట్టి 85,000 కోట్లు అయితే ఇవ్వగలడు. అవును, ఇప్పుడు జగన్ ఇస్తున్నటువంటి అమ్మ ఒడి, విద్యా దీవెన, చేయూత, ఫీజు రియంబర్స్మెంట్ ఇట్లాంటి అన్నింటినీ తీసేసి